నాయకుడు మన యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ అదే విధంగా ఆశా జనాలు వచ్చినటువంటి యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మహిళా తల్లులకు గౌరవ పెద్దలకు అదే విధంగా కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ఎన్నికల భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన వేదికకు రావడం జరిగింది గత 5 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద గౌరవనీయులు కేసీఆర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా నా నియోజకవర్గం ఇబ్రహీం పట్నానికి అత్యధిక నిధులు ఇస్తాను బంగారు తుణుకగా తయారు చేస్తాను ఇబ్రహీం పట్నం అని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చిన ప్రకారంగానే ఇవాల 2931 కోట్ల రూపాయల తోటి గత 5 సంవత్సరాల నుండి అభివృద్ధి దశలో నడిపినటువంటి నాయకుడు మనకు మాట్లాడినటువంటి మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని విధాల అన్ని డెవలప్‌మెంట్ల కోసం శాంక్షన్ ఇచ్చినటువంటి గణత చేతులెత్తి చెప్పండి కేసీఆర్ అదే విధంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేశాం అభివృద్ధి చేసుకున్నాం ఇబ్రహీం పట్నం ఇంకా చేయవలసినటువంటి ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ కావాల్సినటువంటివి అన్నీ కూడా మీకు కూడా సార్ ముంగల చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం ప్రజలల్లో ఉన్నాం ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాం ప్రజల కోసం ఆర్నిషులు ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి కష్టపడతా ఉన్నాడో అదే విధంగా ఈ నియోజకవర్గంలో కూడా మనమందరం కలిసి కట్టుగా ప్రజల సంక్షేమం కోసమే ఆలోచన చేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇవాళ చేసింది చాలా ఉంది చేయవలసింది ఇంకా ఉంది ఆ విషయాలు నేను గౌరవ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది రాబో 5 సంవత్సరాల్లో ఏం చేయాలనేది ఇంకా ఏం చేస్తామనేది కూడా మీరు ఏమి ఇయ్యాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇవాళ మన సాగు నీరు కోసం నేను ఎన్నట్టు ఉంచో మాట్లాడుతా ఉన్నా ఎప్పుడు ఎక్కడ కలిసినా గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యొక్క నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం రెండు సస్యశ్యామలం కావాలి సార్ ఇది ఎడగడ్డగా ఉన్న ఇబ్రహీం పట్నం 635 రీట ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం ఎవరైనా కరువు ప్రాంతం అంటే ఇబ్రహీం పట్నం చెప్పేది కానీ ఇవాళ మీ దయవల్ల ఈ 5 సంవత్సరాల్లో ఇబ్రహీం పట్నం చెరువుకు 15 కోట్ల రూపాయలు ఇచ్చి 36 కిలోమీటర్లు ప్రక్షాళన చేసి ఇవాళ మీ కళ్ళ ముంగనే చెరువు బ్రహ్మాండంగా నిండింది 3 సంవత్సరాల నుంచి వ్యవసాయదారులందరూ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తా ఉన్నారు మరి ఇవాళ మీ అందరికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇవాళ 84,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా డిపిఆర్ గాని అదే విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా రెడీ అయింది శివన్నగూడ నుంచి నీళ్లు రావాలని చెప్పి మా తపన సార్ అది ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని మాకు ఆశ ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది మీ యొక్క మాట ద్వారా మా ప్రజానికానికి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా చప్పట్ల ద్వారా మీరందరూ హర్షధ్వానాలు చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా సార్ సాగు రహదారి 4 లైన్ల దారి ఇవాళ బిఎన్డి నగర్ నుంచి మాల్ వరకు సార్ రోజువారీగా 50,000 నుంచి 60,000 మంది అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నారు హైదరాబాద్ కు సింగిల్ రోడ్ లైన్ అందుకో ఇబ్బంది పడతా ఉన్నాం ఇవాళ దీన్ని 4 లైన్లు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా అదే విధంగా సార్ శంషాబాద్ నుంచి బెంగళూరు వరకు పెద్దంబర్పేట వరకు మెట్రో లైన్ మీరు మాట ఇచ్చారు సార్ దాని ప్రకారంగానే ఇది కూడా వచ్చే 3 సంవత్సరాల్లో ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను సార్ అదే విధంగా జాపాల రంగాపూర్ అబ్జర్వేటరీ ఉన్నటువంటి సుక్కపూర్ పట్నం అంటారు సార్ లో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ 200 ఎకరాలు ఉంది సార్ ఇక్కడ
యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ రంగాపూర్ దగ్గర ఆ 200 ఎకరాల్లో పీజీ కాలేజ్ గాని పాలిటెక్నిక్ గాని ఐటిఐ మూడింటికి మూడు ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుకోవడం జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేసుకుంటా ఉన్నాను సార్ అదే విధంగా స్థానికంగా 30,000 మంది యువతకు ఉద్యోగాలు లభించేలాగా ఎలిమిరేడు కొంగరాకలాన్ బల్జగూడ తాళ్ళపల్లి గూడ మొండగవరెల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సద్వినయంగా మీకు నేను ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను సార్ అదే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కోయేడ పండ్ల మార్కెట్ ఏదైతే 170 ఎకరాల్లో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది డిపిఆర్ అయిపోయింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మీరు ఇచ్చారు 450 కోట్ల తోటి అతి త్వరలో అక్కడ కోయేడ మార్కెట్ చేసి మీ చేతుల ద్వారా శంకుస్థాపన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా మున్సిపాలిటీలో మౌలిక వసతుల కోసం ఒక 200 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి పనుల కోసం మీరు దృష్టి సాధించాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా అదే విధంగా స్పోర్ట్స్ స్టేడియం సార్ ఇక్కడనే 4.5 ఎకరాలు తీసుకున్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కేంద్రాలలో మినీ స్టేడియాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా ప్రతి గ్రామానికి డబుల్ రోడ్డు కావాలని ఎందుకంటే ఓరార్కు చాలా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్రహీంపట్నం ప్రజలందరూ కూడా మున్సిపాలిటీలు వ్యాస్తిగా పెరిగిపోతా ఉన్నాయి వాళ్ళ సౌలభ్యం కోసం ఇవాళ పెద్ద రోడ్లు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా నియోజకవర్గంలో సార్ ఇంకొకటి అడుగుతా ఉన్నాను సార్ మీ దేవల్లో ఇది అనౌన్స్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నియోజకవర్గంలో 23% దళిత కుటుంబాలు ఉన్నాయి సార్ 23% దళిత కుటుంబాలు ఉన్నాయి 10,000 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్ ఇది మా యొక్క ఆలోచన సార్ ఎస్టీలకు గాని బీసీలకు గాని అదే విధంగా మైనారిటీలకు కూడా ఎక్కువ నిధులు ఇచ్చి రాబో కాలంలో అన్ని కూడా ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం మీ పేరు నిలబెడతాం ఈ ఇబ్రహీంపట్నాన్ని మళ్ళీ ఒకసారి చిరస్థాయిగా ఇబ్రహీంపట్నం అంటే ఒక మచ్చ తునుక బ్రహ్మాండమైనటువంటి బంగారు తునుకగా తయారు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మీ ఆశీర్వాదం వల్ల రేపు భవిష్యత్తులో కూడా ప్రజల సేవ కోసం అంకిత భావంతో పనిచేస్తాను ప్రజలకు మన్నలను పొందుతాను అదే విధంగా మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మా అందరి కోరిక మా కోరిక సార్ అని చెప్తూ ఇవాళ గౌరవనీయులు పెద్దలు ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం అన్ని విధాలా సహకరిస్తారని నమ్ముతూ ముందుకు పోతున్నాను సార్ జై హింద్ జై తెలంగాణ అందరు చేతులు లేవట్టి చెప్పాలా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కారు గుర్తుకే అందరు చేతులు మహిళా తల్లులందరూ కూడా కారు గుర్తుకే ధన్యవాదాలు.